104 కాల్ సెంటర్ను సీఎం జగన్ అత్యంత కీలకంగా భావిస్తున్నారు. 24 గంటలు పని చేస్తుందన్న మంత్రి ఆళ్ళనాని. టెన్త్ ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామనడం బాధాకరం. సంక్షోభాన్ని నివారించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న చంద్రబాబు. పరీక్షలు రద్దు చేయాలంటూ కేఏ పాల్ మూడవ రోజు దీక్ష. ప్రస్తుతం భారత్లో డేంజర్ పరిస్థితి ఉందని వ్యాఖ్య. దయచేసి అర్థం చేసుకోండి, పరీక్షలు వద్దంటూ రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి. హైకోర్టు న్యాయవాది శ్రావణ్ కుమార్ మౌన దీక్ష. 10th ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్. మీ ఇద్దరి కేసులపై విచారణ జరిగితే జీవితాంతం జైల్లోనే గడపాలి. చంద్రబాబు దేవినేని ఉమపై విజయసాయి రెడ్డి సెటైర్లు. దూలిపాళ్ల నరేంద్రను కస్టడీలోకి తీసుకున్న అవినీతి నిరోధక శాఖ రాజమండ్రి నుంచి విజయవాడకు తరలింపు. మరోసారి సిఐడి విచారణకు హాజరైన దేవినేని ఉమ జే ట్యాక్స్ పేరుతో దోపిడీ జరుగుతుందని విమర్శ. ఏ కేసు పెడతారో పెట్టుకోండి, జైల్లో ఉండేందుకు సిద్ధమన్న దేవినేని. మా లోకేష్ విద్యార్హతల గురించి పదే పదే ప్రశ్నిస్తావు, మీ నాయకుడు ఏం చదివాడని విజయసాయిని ప్రశ్నించిన వర్ల రామయ్య. కర్నూలు ఆసుపత్రిలో దారుణం, ఆక్సిజన్ అందక 5 మృతి. రాష్ట్ర పెద్దలకు మేడే సందర్భంగా కబడ్దార్, అణిచివేత శ్రమదోపిడీ ఎక్కువ కాలం సాగవన్న లోకేష్. కరోనా కష్టకాలంలో కార్మికులను ఆదుకోవాలి, అన్నా క్యాంటీన్లను మూసి పేదల కడుపు కొడుతున్నారన్న అచ్చెన్నాయుడు. కార్మిక సోదరులకే మేడే శుభాకాంక్షలు, శ్రామిక వర్గాలకు అండగా ఉన్న ఏకైక పార్టీ టీడీపీ అన్న బాలకృష్ణ. అమర్ రాజా బ్యాటరీకి ప్రభుత్వం షాక్, కంపెనీ మూసివేయాలంటూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు షాక్. తిరుపతి సాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. కరోనా విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి, అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం. ఈటెల శాఖలు సీఎంకు బదలాయింపు, ఆమోదించిన గవర్నర్ తమిళిసై. ఏ శాఖనైనా తీసుకునే అధికారం సీఎంకు ఉంది, పథకం ప్రకారమే తనపై దాడి జరిగిందన్న ఈటెల. ఆరోపణలు వచ్చిన అందరిపై విచారణ జరిపించాలి, ఈటెల్ను ఈ సమయంలో బలి చేయడం సరికాదన్న విహెచ్. తెలంగాణలో పనిచేసే మంత్రి ఈటెల ఒక్కడే, రాజేందర్కు ఒక న్యాయం, జూపల్లికి మరో న్యాయమా అని ప్రశ్నించిన అరవింద్. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి, రాష్ట్రం రావణ కష్టంలా తయారైందని వైఎస్ షర్మిల ఘాటు విమర్శ. కేటీఆర్ మల్లారెడ్డి, ముత్తిరెడ్డి, మంచిరెడ్డిపై కూడా దర్యాప్తు చేయండి, కేసీఆర్ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించాలని కోదండరాం పిలుపు. భారత్లో కరోనా ఉగ్రరూపం, 4 లక్షలు దాటిన రోజువారీ కేసులు. మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన కేటీఆర్, 2 రోజులుగా అధిక జ్వరం, ఆక్సిజన్ లెవెల్స్లో హెచ్చు తగ్గులు. లాక్డౌన్ వార్తలు అవాస్తవం, వదంతులను కొట్టిపారేసిన కేంద్రం. ఢిల్లీకి ఆక్సిజన్ ఈ రోజే ఇచ్చి తీరాలి, కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం. భారత్లో కొన్ని వారాలు లాక్డౌన్ పెట్టాల్సిందే,
వాక్సిన్ ఉత్పత్తి పెంచాలని ఆంటోనీ ఫౌచి సూచన. టీకా పంపండి ప్లీజ్, ప్రపంచ దేశాలకు బ్రెజిల్ విన్నపం. భారత్కు అప్పగింతపై మళ్లీ కోర్టుకు, యూకే హైకోర్టును ఆశ్రయించిన నీరవ్ మోడీ.